సలార్ టీజర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సలార్ టీజర్ పిక్చర్ పిక్చర్ అచ్చ రంబోలే అన్న ట్రోల్ చేసి ఏదైనా కూడా ఒకరికల్లా ఇది ఒక సినిమా బ్లాక్ బాస్టర్. నేను సెట్ వరకు కూడా వెళ్ళాను. ఆ సెట్ వర్క్ సెట్ డిపార్ట్మెంట్లో ఆ ఒక్కొక్క సెట్ వచ్చేసి భారీ కంటెంట్తో ఉంది. అండ్ ఆల్సో ఈసారి మాత్రం బాహుబలి రేంజ్లోనే ఉంటుంది సలార్ కూడా, దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. ప్రభాసి ఇంకో బ్లాక్ బాస్టర్ హిట్. సో ఆది పురుష్ డిసప్పాయింట్ చేసింది కదా, సో ఈ మూవీతో ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? మాటలు ఏమైనా ఈ ట్రోల్స్ గ్రీల్స్ అన్ని 100% యూత్ బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది. ఆది పురుషులో ఆది పురుషే, ఇక్కడ సలార్లో సలారే. సలార్ ఇస్ ద ఒక కింగ్ అనేది, ఒక కింగ్ అనేది కంటెంట్ చూపిస్తుంది చూడండి. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5-12 కే టీజర్ రావడం అది ఎలా అనిపిస్తుంది అన్న? అసలు చూస్తారా ఆ టైంకి టీజర్? నాకు తెలిసి నైట్ 12 తర్వాత వదిలినా చూస్తారు. వేరే అభిమానులు ఉన్నారన్న, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సెంటిమెంట్ అయితే అయి ఉండొచ్చు. కానీ యాక్చువల్గా అయితే ఇంకా ప్రభాస్ మూవీ ఈ సలార్ టీజర్ ఏ టైంలో రిలీజ్ అయినా పిక్చర్ క్రేజ్ వస్తుంది. నా దేశంలో 100% మూవీ గురించి టీజర్లోనే అర్థం అవుతుంది ఫుల్ క్లారిటీ అండ్ క్లియర్ పిక్చర్ ప్రోజ్ చేసే ఏమైనా ఆది పురుష్ కాదు అన్న, వీడు సలార్ అంటే సలార్లో ఉన్న ఆది పురుష్ అంతా పిచ్చా పిచ్చా భారీ కంటెంట్ అన్న. సో ఇప్పుడు కేజీఎఫ్ యష్కి ఈ మూవీకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఏమైనా సీక్వెన్సెస్ ఉన్నాయా? యష్కి కేజీఎఫ్ మూవీకి సీక్వెన్సెస్ ఉన్నాయి, కానీ ఆ మూవీలోనే కంటెంట్ ఈ మూవీలో లేదు. ఓకే, అంటే 5-12 కే అంటే ఎస్ చనిపోయేటప్పుడు కేజీఎఫ్ 2లో 5-6కి బోట్ నడుపుతాడు, షిప్ నడుపుతాడు అండ్ చనిపోయేటానికి 5-12 అట్లా అవుద్ది, ఒక 5 మినిట్స్ తర్వాత చనిపోతాడు. కానీ ఇందులో 5-12కే రిలీజ్ చేయడము ఎస్ని కాపాడే ఛాన్సెస్ ఏమన్నా, ఇట్లాంటి ఏమైనా సీక్వెన్సెస్ ఏమైనా ఉండయా, ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చా? మరి దానికి ఏమైనా టైమింగ్ అంటే కరెక్ట్ మ్యాచ్ అయింది కదా. ఐ థింక్ సో స్టోరీ బేస్డ్ అలా ఉండొచ్చు, కానీ యాస్కి సలాఫీ ఇంకేం